ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఈరోజు ఆదివారము, ద్వాదశ రాశుల ఫలితాలు. 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలని పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆదాయం కొంత తగ్గి నూతన రుణాలు వంటివి చేస్తారు. దూర ప్రయాణాలు వంటివి వాయిదా పడతాయి. చేపట్టిన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. బంధువులతో వచ్చే వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఇంటిలో కొన్ని చికాకులు తప్పవనే చెప్పచ్చు. వ్యాపార ఉద్యోగ రంగాల వరకైతే కొంత నిరుత్సాహం అనేది కనిపిస్తోంది. మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు మిశ్రమ ఫలితాలనేవి గోచరిస్తున్నాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో కష్టపడ్డా కూడా ఫలితం కనిపించదు. వ్యాపారస్తులకైతే వారి అంచనాలు తప్పుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాల విషయం తీసుకుంటే ఖర్చు పెట్టే ముందు జాగ్రత్త చాలా అవసరం. అనవసరపు ఖర్చుల్ని తగ్గించుకోండి. ఇది మీకు చెప్పదగిన సూచన. ఇక ఆరోగ్యానికి సంబంధించి ఏంటంటే, మీరు ఎక్కువగా మసాలాలు, పులుపు అటువంటివన్నీ కూడా తగ్గించుకుని సాత్విక ఆహారాన్ని తీసుకోండి. మొత్తం మీద పరిశీలించి చూస్తే వృషభరాశి వారికి ఈరోజు అంతటా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి. మీకు సంబంధం లేని వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉంటేనే మీకు చాలా మంచిదని చెప్పబడుతోంది. తదుపరి మిథునరాశి. మిథునరాశి వారికి ఈరోజు ఆర్థికం బాగుంది. కుటుంబ సౌఖ్య విషయం కూడా బాగుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రుల్ని కలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతోటి పరిచయాలు పెరుగుతాయి. నూతన విషయాలు వంటివి తెలుసుకుంటారు. విలువైన వస్తు లాభాల్ని పొందుతారు. వ్యాపారస్తులైతే మీ ప్రతిభను చాటుకుంటారు. ఉద్యోగస్తులైతే పై అధికారుల సహాయంతోటి పదోన్నతులు వంటివి కూడా పొందుతారు. మొత్తం మీద చూసుకుంటే మిథునరాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఇంట బయట బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరిలో కూడా మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకైతే వారి వ్యాపారాలన్నీ కూడా మరింత ఉత్సాహభరితంగా సాగుతాయి. ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో అంతటా కూడా అనుకూలమైన స్థితి గోచరిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈరోజు అంతటా కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో అయితే ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఆదాయపరంగా మీకు మిశ్రమంగా ఉంది. పైగా వృధా ఖర్చులు వంటివి పెరుగుతాయి. కాబట్టి మీరు డబ్బు విషయంలో ఒక ఇంత ఆలోచన చేయండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. బంధుమిత్రులతోటి స్వల్పంగా వివాదాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడవలసిన అవసరం కనిపిస్తోంది. కుటుంబ విషయాలలో ఆలోచనలు అయితే స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రయాణాలు వంటివి వాయిదా పడతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కావచ్చు, వ్యాపార రంగంలో ఉన్నవారు కావచ్చు, ఈరోజు వారికి సామాన్య ఫలితాలు. మొత్తం మీద చూసుకుంటే సింహరాశి వారికి చాలా వరకు కూడా వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయనే చెప్పచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వంటివి ఏర్పడతాయి. మిత్రులతోటి స్వల్పంగా వివాదాలు తప్పవు. వ్యాపారస్తులైతే వారి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంత నిరుత్సాహమే కనిపిస్తోంది. ముఖ్యంగా మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఇక మీకు ఈరోజు పరిశీలించి చూసినట్లయితే చాలా వరకు కూడా వ్యతిరేక ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరపు విషయాల్లో తల దూర్చకుండా ఉండడమే ఎంతైనా మంచిది. మొత్తం మీద చూసుకుంటే కన్యారాశి వారికి ఈరోజు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆదాయం విషయం తీసుకుంటే చాలా బాగుంది. గతం కంటే కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. సోదరుల నుండి శుభ వర్తమానాలు అందుకుంటారు. ఇంట బయట కూడా చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. వ్యాపారస్తులైతే వ్యాపార నిర్వహణలో లోపాలను అధిగమిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారైతే ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే ఈరోజు తులారాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగ రంగాలకు సామాన్య ఫలితాలు, నిరుద్యోగులకు శ్రమ ఫలించదనే చెప్పచ్చు. ఇక కుటుంబ సౌఖ్యం చూసుకుంటే చిన్నపాటి వివాదాలు మీ కుటుంబ సభ్యులతో వస్తాయి కాబట్టి కొంత చికాకుగా అనిపిస్తుందని చెప్పచ్చు. మొత్తం మీద దూర ప్రయాణాల వలన మీకు శ్రమ అధికం కూడా పెరుగుతుందని చెప్పచ్చు. ఇక పరిశీలించి చూసుకుంటే ఈ రాశివారు చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాల్ని పొందుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ముందుగా ఇంటా బయట పరిస్థితుల విషయం తీసుకుంటే చక్కగా అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. వ్యాపారస్తులకైతే నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నూతన విషయాలపై దృష్టిని సారిస్తారు. ఉద్యోగస్తులైతే మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభ వర్తమానాలు కూడా అందుకుంటారు. ఆర్థికంగా కూడా చాలా చక్కగా ఉంది. మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు అనేవి ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని పనులలో కష్టపడ్డా కూడా ఫలితం ఉండదు. సోదరులతోటి స్థిరాస్తి వివాదాలు వంటివి కొంత చికాకు పరుస్తాయి. ఇక వ్యాపార ఉద్యోగ రంగాలకైతే సామాన్య ఫలితాలు. ఆకస్మిక ప్రయాణ సూచనలు అనేవి కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం అయితే మాత్రం అంతగా అనుకూలంగా లేదు. మొత్తం మీద చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని పాత విషయాలు చర్చించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇక ఆర్థికంగా చూసుకుంటే చాలా చక్కగా ఉంది. పైగా ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా. వ్యాపార ఉద్యోగ రంగాల వారికైతే మాత్రం ఈరోజు చాలా విధాలుగా ప్రోత్సాహకాలు వంటివి అందుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారు ఈరోజంతటా కూడా శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ముందుగా మనం ఆర్థిక వ్యవహారాలు చూద్దాం. ఇవి సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకైతే వీరి యొక్క నైపుణ్యం అంటే వీరి టాలెంట్ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకైతే చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయనే చెప్పచ్చు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాల్ని పొందుతారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఇలా ఏ విధంగా చూసినా కూడా మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే డైలీ రాశి ఫలితాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు.